UPSC civils exam 2020 notification lo prelims mains interview moodu dasalu finish ayin tarvata final result nenu vachindandi aithe Sarat Chandra IAS academy nunchi maa daggara unna students lo iddariki civils lo final rank vachindi Thirupathi Rao 441 rank vachindi ఇతనికి ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది అలాగే గౌతమి 317 ర్యాంక్ వచ్చింది మేము ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్స్ ఇంకా కొన్ని ఎక్కువ ఉన్నాయి 14 మెంబర్స్ దాకా ఇంటర్వ్యూకి వెళ్ళారు అయితే కొంతమంది దగ్గరలో చిన్న గ్యాప్లో మిస్ అయి ఉండొచ్చు కానీ వీళ్ళు చాలామంది గ్రూప్ 1 ఇంటర్వ్యూ వెళ్తున్నారు సివిల్స్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ మార్క్స్ మెయిన్స్ మార్క్స్ కలిపి ఫైనల్ వస్తుంది మేము చేస్తున్నామంటే స్టూడెంట్స్కి ఈ మధ్య కొత్త ప్యాటర్న్లో పర్సనల్ గైడెన్స్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది క్లిమ్స్ అవ్వచ్చు మెయిన్స్ అవ్వచ్చు ఇంటర్వ్యూ అవ్వచ్చు చదివే పుస్తకాలు అవే కానీ ఆ పుస్తకాల్లో ఏది వదిలేయాలి ఏది సెలెక్ట్ చేసుకోవాలి క్లిమ్స్ రాసే విధానం కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ కానీ ఇంటర్వ్యూలో వాళ్ళు వ్యక్తపరిచే స్కిల్ కానీ వీటిని బిల్డప్ చేయడం కోసం ప్రతి స్టూడెంట్ మీద ఇండివిజువల్గా ఫోకస్ చేయడం జరుగుతుంది అయితే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక వీక్ ఏరియా ఉంటుంది ఆ వీక్ ఏరియాని ఐడెంటిఫై చేసి పర్సనల్ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది సో Thirupathi Rao 441 ర్యాంక్ రావడం అనేది వేరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్ మోస్ట్ అతనికి ఐఏఎస్ వచ్చే అవకాశం ఉందండి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫైనలిస్ట్లో పేరు ఉండేది కదా ప్రతిసారి త్రుట్లో తప్పుకోవడం జరిగింది ఇంతకుముందు జరిగిన అటెంప్ట్స్లో కానీ లాస్ట్ ఇయర్ ఇక్కడ Sarat Chandra IAS అకాడమీలో శరత్ సారు జిఎస్కి కానీ లేదంటే ప్రిలిమ్స్కి కానీ ఇంటర్వ్యూకి కానీ మంచి గైడెన్స్ ఇస్తానని గైడెన్స్ ఇస్తారని తెలిసింది నాకు సో నేను లాస్ట్ ఇయర్ ఫైనల్ రిజల్ట్ రాగానే ఫైనలిస్టులో పేరు లేకపోవడం చూసి వెంటనే ఇక్కడికి వచ్చేసాను నేను ఇక్కడికి రాగానే ఆయన దగ్గర పర్సనల్ గైడెన్స్ తీసుకున్నాను అనమాట ఇది వరకు జరిగిన మిస్టేక్స్ అన్నీ కూడా ఆయన అనలైజ్ చేశారనమాట ఎందుకు జిఎస్లో తక్కువ వస్తున్నాయి లేదా ఆప్షనల్లో ఎందుకు తక్కువ వస్తున్నాయి లేదా ఇంటర్వ్యూలో ఎందుకు స్కోర్ తక్కువ చేయలేకపోయావు అని దగ్గర పర్సనల్గా అనలైజ్ చేసి పర్సనల్ గైడెన్స్ ఇచ్చారనమాట ప్రతి వీక్ ఒక మాక్ టెస్ట్ కండక్ట్ చేసేవారు అనమాట మెయిన్స్లో ఆ మాక్ టెస్ట్ పేపరు పర్సనల్గా కరెక్ట్ చేసేవారు ఈ క్వశ్చన్లో ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి బాడీ ఎలా ఉండాలి కంక్లూజన్ ఎలా ఉండాలి ఇలా ఉంటేనే మనకి మార్క్స్ స్కోర్ పెంచే ఆస్కారం ఉంటుందని చెప్పడం వల్ల ఆయన దగ్గర పర్సనల్ గైడెన్స్ తీసుకోవడం వల్ల నాకు వచ్చిందని చాలా భావిస్తున్నాను సో ఇక్కడ లాస్ట్ ఇయర్ Sarat Chandra IAS అకాడమీకి రావడం వల్ల ఆయన దగ్గర పర్సనల్ గైడెన్స్ తీసుకోవడం వల్ల ఏం చేయాలి ఏం చదవకూడదు ఏం చదవాలి స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి అని పర్సనల్ గైడెన్స్ తీసుకోవడం వల్లే నాకు ఈసారి ర్యాంక్ వచ్చిందని చాలా గట్టిగా నేను నమ్ముతున్నానండి అంతేకాకుండా ఇక్కడ స్మార్ట్ వర్క్ దీని మీద చాలా గట్టిగా ఎంఫసైజ్ చేస్తారనమాట వాట్ నాట్ టు రీడ్ ఎందుకంటే సివిల్ సర్వీస్ అనేది సిలబస్ అనేది చాలా ఓషియన్ లాంటిది అనమాట అంటే మార్కెట్లో ఆ మెటీరియల్ ఉంది ఈ మెటీరియల్ ఉంది అది చదవాలి ఇది చదవాలి అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది అనమాట ఇక్కడ లిమిటెడ్ రిసోర్సెస్ను మీకు రికమెండ్ చేస్తారు వాట్ నాట్ టు రీడ్ అనేది ముందే చెప్పేస్తారనమాట దానివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది అనమాట అంటే వీ కెన్ వర్క్ విత్ మోర్ ఎఫిషియన్సీ అంటే తక్కువ బుక్స్ తక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ మార్కులు సంపాదించే విధంగా ఇక్కడ గైడెన్స్ ఉంది ఆ రకమైన గైడెన్స్ నాకు లాస్ట్ 1 ఇయర్ లభించింది అందువల్ల నాకు గ్రూప్ 1 కూడా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను అది కూడా త్వరలో జరుగుతాయి గ్రూప్ 1 ఇంటర్వ్యూలు కూడా సెలెక్ట్ అయ్యాను ఇందులో ఆ ఇంటర్వ్యూ జరగకముందే సివిల్స్లో ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉందండి నాకు 441 ర్యాంక్ వచ్చింది ఎన్ని అటెంప్ట్ అండి ఇది నాది 4th అటెంప్ట్ అండి నాది మాది నేటివ్ వచ్చేసి విజయనగరం జిల్లా గంగాడ గ్రామం నాది చాలా రిమోట్ ఏరియా సో అదొకటి నాకు చాలా బలమైన నేపథ్యం సివిల్స్ రావడానికి అది చాలా నేపథ్యం ఉంది అదే రకంగా నేను కలహండిలో పిఎంఆర్టీఎఫ్గా పనిచేశానండి అక్కడ గిరిజన సమస్యలను గిరిజనులు ఎదుర్కొన్న సవాళ్ళను ప్రత్యక్షంగా చూసి సో నేను వాళ్ళ సివిల్ సర్వెంట్గా వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు అనే ఆలోచన కూడా నాకు ఈ సివిల్స్ రావడానికి చాలా గట్టి సంకల్పం పునాది వేసిందండి కొత్తగా సివిల్స్ అదే అది చాలా మంచి క్వశ్చన్ వేశారు ఎందుకంటే ఇందాకే శరత్ సార్ చెప్పినట్టు కానీ లేదంటే ఇందాక నేను చెప్పినట్టు కానీ చాలామంది సివిల్ సర్వీస్కి వచ్చినప్పుడు చాలా మెటీరియల్ మార్కెట్లో ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ చదివేలా ఆతృప్తితో ఉంటారనమాట ఇక్కడ మనకు స్మార్ట్ వర్క్ చేయాలన్నమాట అంటే తక్కువ ఎఫర్ట్స్ తక్కువ మెటీరియల్ చదివి ప్రిలిమ్స్లో కానీ లేదా మెయిన్స్లో కానీ లేదంటే ఇంటర్వ్యూలో కానీ తక్కువ మెటీరియల్ చదివి ఎక్కువ టెస్టులు రాసి
ఎక్కువ ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కువ పర్సనల్ గైడెన్స్ తీసుకుంటే మనకి కొత్తగా వచ్చే వాళ్ళకి ర్యాంక్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది, చాలా ఆస్కారం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇక్కడైతే మాత్రం నాకు లాస్ట్ 8 మంత్స్ పర్సనల్ గైడెన్స్ చాలా చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ప్రతిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం వెనక్కి వచ్చేయడం జరిగింది, ఈసారి అలా జరగకుండా ఇక్కడికి రావడం వల్లే నాకు ర్యాంక్ వచ్చిందని గట్టిగా నమ్ముతున్నాను సరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఇంకొకటి, మనం మెట్రో సిటీస్లో అంటే ఢిల్లీ కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ అక్కడ కోచింగ్ సెంటర్కి వెళ్ళామంటే చాలామంది ఉంటారు కోచింగ్ సెంటర్లు, మనల్ని ఎవరూ పట్టించుకోరు. అసలు ఏదో కోచింగ్ ఇస్తారు, చదువుకోండి అంటారు, లేదా టెస్ట్ పెడతారు, వెళ్ళిపోండి అంటారు. తప్ప ఇలాగ పర్సనల్ గైడెన్స్ తీసుకొని మీరు ఇక్కడ తప్పులు చేస్తున్నారు, ఇది చేయకూడదు, ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా రాయాలి అనే పర్సనల్ గైడెన్స్ ఎవరు ఇవ్వరు అక్కడ హైదరాబాద్ కానీ లేదా ఢిల్లీలో కానీ లేదా బెంగళూరులో కానీ. ఇక్కడ మనకు విజయవాడలో ఇక్కడ పర్టికులర్లీ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఆ పర్సనల్ గైడెన్స్ చాలా ఎక్కువ లభిస్తుంది మనకి. ఇక్కడ సివిల్ సర్వీస్ అధికారిగా మీరు ఎటువంటి ఏరియాస్లో కృషి చేయాలి? నేను మోస్ట్ ప్రాబ్లీ ఐఏఎస్ వస్తుందని అనుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టే నాకు గ్రామీణ అభివృద్ధి, గిరిజన అభివృద్ధి నాకు మెయిన్ ఇంట్రెస్టెడ్ ఏరియాస్. వాళ్ళ జీవితాల్లో డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి, లేదంటే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ని పెంచడానికి కానీ ట్రై చేస్తాను. 2013 నుంచి సివిల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్గా చేంజ్ అయిందండి. సో ఇందులో అంత ముందుకులాగా నాలెడ్జ్ కన్నా కూడా స్కిల్స్ ఎక్కువ అవసరం అవుతున్నాయి. ప్రిలిమ్స్ తీసుకుంటే ప్రిలిమ్స్లో 100 క్వశ్చన్స్లో మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక 40 to 45 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలం. రిమైనింగ్ 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే మనం ఎలిమినేషన్ చేయగలగాలి, రైట్ ఆన్సర్ని గెస్ చేయగలగాలి. ఆ గెస్సింగ్ అనేది ఒక స్కిల్. సో ఆ స్కిల్ డెవలప్ చేయడం కోసం మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పెట్టి ప్రతి పేపర్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇందులో ఈ ఆన్సర్ మీకు తెలియకపోతే ఎలా గెస్ చేయాలి అని చెప్పి అవకాశం ఉంది. నెంబర్ 2 మెయిన్స్. మెయిన్స్లో నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళ కన్నా యావరేజ్ నాలెడ్జ్ ఉండి ఆన్సర్స్ రాయడం బాగా వచ్చిన వాళ్ళకి మార్క్స్ ఎక్కువగా వస్తున్నాయి. దాన్ని మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా ప్రతిరోజు మెయిన్స్ 1, 2, or 3 క్వశ్చన్స్ ఇస్తూ దాన్ని ఇవాల్యుయేట్ చేస్తూ ఒక స్టైల్, ప్రతి స్టూడెంట్కి ఏంటంటే ఒక స్టైల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఇవాల్వ్ అయ్యేలా చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వే ఆఫ్ ఇంట్రొడక్షన్ కానీ, కన్క్లూజన్ కానీ, బాడీ కానీ, కరెంట్ అఫేర్స్ యాడ్ చేయడం కానీ, డిఫరెంట్ డైమెన్షన్స్ తీసుకురావడం కానీ, ఓన్ ఒపీనియన్ రాయడం కానీ అది నేర్పించాల్సిన అవసరం ఉంది. ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి, ఇంటర్వ్యూలో కూడా అది నాలెడ్జ్ ఎగ్జామ్ కాదండి, ఇంటర్వ్యూ అనేది పర్సనాలిటీ టెస్ట్. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేసిన ఏరియాస్ అవ్వచ్చు, వాళ్ళ హాబీస్ అవ్వచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వీటి మీద బాగా రీసెర్చ్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసే విధానం మనం నేర్పించిన అవసరం ఉంది. సో ఇలాగ ప్రతి స్టేజ్లో స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే ర్యాంక్ ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో అంటే స్ట్రాంగ్ 10th క్లాస్ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ మంచి మార్కులు కావాల్సిన అవసరం లేదు. ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా రైట్ డేస్ వర్క్ చేసే ర్యాంక్ వస్తుంది. తిరుపతిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారంగా ట్రెండ్ ఎలా చేంజ్ అవుతుందో దాని ప్రకారంగా అతని యాటిట్యూడ్ కూడా ఫ్లెక్సిబుల్గా చేంజ్ చేసుకుంటూ ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్కి సూట్ అయ్యే విధంగా అతను అతను మార్చుకోవడం వల్ల హార్డ్ అండ్ స్మార్ట్ వర్క్ చేయడం వల్ల అతను ర్యాంక్ పట్టగలిగారు. అతను పిఎంఆర్డీఏ ప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ ఫెలోషిప్లో ఎదుగు సెలెక్ట్ అయ్యారు. అలాగే ఆంధ్ర బ్యాంక్లో పిఓగా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్లో ఏఏఓగా, టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఇలా చాలా జాబ్స్ అతను ఉన్నాయి. బట్ ఇవన్నీ వదిలేశారు అతను, వన్ బై వదిలేసి సివిల్ సర్వీస్ క్లియర్ చేస్తేనే సివిల్ సర్వెంట్గానే సొసైటీలో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చని, పీపుల్ లైఫ్ని ఇంకెక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చని, పాలసీ మేకింగ్ అవ్వచ్చు, పాలసీ ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు బెటర్గా చేసి చెప్తూ ఉంటాడు మాకు. సో దానికోసం అతను చాలా సాక్రిఫైస్ చేశాడు, చాలా వదిలేశారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఫార్మర్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాట్ వెరీ లిటరేట్ కూడా. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా అతను ర్యాంక్ కొట్టాడంటే ఇతను ఒక ఇన్స్పిరేషన్, మీతో వాళ్ళకి ఇన్స్పిరేషన్ లాగా అవుతారు. ఎందుకంటే టాప్ స్కూల్స్కి వెళ్ళో, సిటీస్ నుంచి వచ్చో, లేదా మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండో, అటువంటి వాళ్ళు తెలుసుకొడతారని లేదండి. ఇది టఫెస్ట్ ఎగ్జామినేషన్ అయినప్పటికీ కూడా ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు రైట్ డైరెక్షన్లో వర్క్ చేస్తే ఎవరైనా ర్యాంక్ కొట్టచ్చు అనడానికి ఇతను ఒక నిదర్శనంగా మనం చూపించవచ్చు. అలాగే గౌతమి కూడా ర్యాంక్ 317 వచ్చింది. అమ్మాయి కూడా చాలా షీ ఆల్సో వెరీ వెరీ వెల్ ఆర్కిటెక్ట్ అనమాట, ప్లస్ హైదరాబాద్లో ఉన్నాడు.